ఈరోజు వీడియోలో మనం లిమిటింగ్ పాయింట్స్ మెథడ్ 4 చూద్దాం. ఈజియెస్ట్ మెథడ్ ఇది. ఈ 5 మెథడ్లు ఇదే ఈజీ. ఒక పాయింట్ ఇస్తాడు, రెండు స్పేర్స్ ఇస్తాడు, కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ ది స్పేర్ కట్టమని చెప్తాడు మనకి. సో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద స్పేర్ త్రూ ద పాయింట్, ఒక పాయింట్ ఇచ్చాడు అండ్ బిలాంగింగ్ టు ది కోయాక్సియల్ సిస్టమ్ డిటర్మైన్డ్ బై ది రెండు స్పేర్స్ ఇచ్చాడు. గివెన్ స్పేర్స్ అని చెప్పి మనకి ఇచ్చిన ఫస్ట్ స్పేర్ నెస్ అనుకుంటాం, సెకండ్ స్పేర్ నెస్ డాస్ అనుకుందాం. సో ఇప్పుడు మనం కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ ది స్పేర్ కట్టాలంటే ఎస్ ప్లస్ లాంబ్డా ఇంటూ ఎస్ మైనస్ ఎస్ డాస్ ఇస్ ఈక్వల్ టు 0. ఇది దీని యొక్క ఫార్ములా. సో మనకి ఫస్ట్ ఎస్ మైనస్ ఎస్ డాస్ తెలియాలి కదా. సో ద ఈక్వేషన్ ఆఫ్ ది రాడికల్ ప్లేన్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాస్ ఇస్ ఈక్వల్ 0. ఫస్ట్ స్పేర్ ఈక్వేషన్ తీసుకుంటాం, మైనస్ ఎస్ డాస్ అంటే సెకండ్ స్పేర్ ఈక్వేషన్ తీసుకుంటాం, 0కి ఈక్వల్ చేయాలి. సో స్పేర్ ఈక్వేషన్ సేమ్ అలా రాస్తాం. మైనస్ చేత ఈక్వేషన్ మొత్తాన్ని గుణించాలి. మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ వై స్క్వేర్, మైనస్ జెడ్ స్క్వేర్, మైనస్ 2x, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ వై, మైనస్ ఇంటూ మైనస్ జెడ్ అంటే ప్లస్ జెడ్, మైనస్ ఇంటూ ప్లస్ 10 అంటే మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్, జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్, 3x మైనస్ 2x అంటే ఎక్స్, మైనస్ 3y ప్లస్ వై అంటే మైనస్ 2y, 2z ప్లస్ జెడ్ అంటే 3z, మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు వచ్చిన రాడికల్ ప్లేన్. సో ఇప్పుడు మనం కోయాక్సియల్ సిస్టమ్ ఉంటే స్పేర్ కడదాం. ద ఈక్వేషన్ ఆఫ్ కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ స్పేర్ ఈజ్ ఎస్ ప్లస్ లాంబ్డా ఇంటూ ఎస్ మైనస్ ఎస్ డాస్ ఈజ్ ఈక్వల్ 0. ఎస్ అంటే మనకి ఇచ్చిన ఫస్ట్ స్పేర్ ఈక్వేషన్ రాసుకుంటాం, ప్లస్ లాంబ్డా ఇంటూ ఎస్ మైనస్ ఎస్ డాస్ అంటే మనకు వచ్చిన రాడికల్ ప్లేన్. సో ఈ ప్లేన్ తీసుకుంటాం. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాం. ఈక్వేషన్ 1 అనేది మనకు పాయింట్ ఇచ్చాడు కదా, 0, 1, 2, ఈ పాయింట్ గుండా వెళ్తుంది. సో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ది 0, 1, 2. సో 0 అనేది ఎక్స్ అవుతుంది, 1 అనేది వై అవుతుంది, 2 అనేది జెడ్ అవుతుంది. సో ఈ వాల్యూస్ని ఈ ఎక్స్ కమ్మ వై కమ్మ జెడ్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ అంటే 0² ప్లస్ వై స్క్వేర్ అంటే 1², జెడ్ స్క్వేర్ అంటే 2² ప్లస్ 3x అంటే 0, మైనస్ 3y అంటే 1, ప్లస్ 2z అంటే 2, ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ అంటే 0, మైనస్ 2y అంటే 1, ప్లస్ 3z అంటే 2, మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో 0² 0, 1² అంటే 1, 2² అంటే 4, 3 × 0 0 అయిపోతుంది, మైనస్ 3 × 1 మైనస్ 3, 2 × 2 = 4, ప్లస్ లాంబ్డా ఇంటూ 0 మైనస్ 2 × 1 మైనస్ 2, 3 × 2 = 6 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0, 1 + 4 = 5, 5 - 3 = 2, 2 + 4 = 6 ప్లస్ లాంబ్డా మైనస్ 2 + 6 అంటే 4, 4 - 10 అంటే మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో 6 + 6 - 6 లాంబ్డా ఈజ్ ఈక్వల్ 0. సో ఇటు పక్కన ప్లస్ 6 రైట్ సైడ్ వెళ్ళిన మైనస్ 6 అవుతుంది, అదే రాసాం, మైనస్ 6 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6, మైనస్కి మైనస్ క్యాన్సిల్, 6కి 6 క్యాన్సిల్. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి వచ్చిన వాల్యూని ఈ ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూషన్ చేయాలి మనకు వచ్చిన ఈక్వేషన్ వల్ల. సో అప్పుడు మనకి కోయాక్సియల్ సిస్టమ్ అయితే స్పేర్ వస్తుంది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1, ఈ ఈక్వేషన్ 1 రాసుకుందాం. లాంబ్డా దగ్గర 1 పెడతాం అంతే, సేమ్ ఈక్వేషన్ రాస్తాం, లాంబ్డా ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తాం, సేమ్ ఈక్వేషన్ రాస్తాం. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 1 చేత గుణించాలి. సో 1 × x, 1 × -2y, -2y, 1 × 3z, 3z, 1 × -10, -10 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 3x ఉంది, ఇక్కడ ప్లస్ ఎక్స్, 3 + 1 = 4x, -3y - 2y - 5y, 2z + 3z - 5z, -10 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్. ఈ మెథడే చాలా ఈజీగా ఉంటుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ క్వశ్చన్ లేదని డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.